हाय फ्रेंड्स, ना पेर मूर्ति मेरे जोस्तनर मूर्ति टेक्केन तेलुगु फ्रेंड्स मीक ఇవాలైతే ఒక అద్భుతమైన స్ట్రీమింగ్ యాప్ నైతే చూపిస్తాను నేను మీకు ఇవాల యాప్ అయితే చూసి అందరైతే స్ట్రీమింగ్ అయితే చేయొచ్చు యూట్యూబ్ లోనైతే నీ వీడియో కనుక నచ్చినట్లయితే గ్యారెంటీ లైక్ బటన్ మీద లైక్ అయితే ప్రెస్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ మిస్ చేయకుండా ఇవన్నీ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకెందుకు మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ముందుగైతే నేను మొబైల్ని అయితే ఓపెన్ చేసా, ఓపెన్ చేసిన తర్వాత మీకు యాప్ అయితే చూపిస్తా. యాప్ నేమ్ వచ్చేసి డియో రికార్డర్. నేను ఈ యాప్ లింక్ అయితే నేను ఇవ్వడానికి అవకాశం ఉంటే ఇస్తా, ఎందుకంటే ఇది ప్లేస్టోర్ నుంచి అయితే రిమూవ్ అయితే చేశారు. నేను లింక్ అయితే ఇవ్వను, నేను ఎలా డౌన్లోడ్ చేయాలనేది ఇంకో వీడియో అయితే చేసి అయితే మీకు అయితే చూపిస్తా యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలన్నది. అయితే నేను ముందుగా నా యాప్ని అయితే ఓపెన్ చేస్తా, డియో రికార్డర్ యాప్ని అయితే ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసిన తర్వాత కొన్ని ఎంటర్టైన్మెంట్స్ అయితే వస్తాయి, మీకు స్కిప్ అయితే చేసేయండి పైన స్కిప్ బటన్తో. మీకు ఈ మూడు అయితే స్టెప్స్ అయితే యూస్ఫుల్ అవుతాయి, కానీ తర్వాత మీకు యూస్ఫుల్ అవుతాయి, ఇప్పుడు కాదు. తర్వాత ఇక్కడ ఈ సెట్టింగ్స్ మాత్రమే యూస్ఫుల్ అయితే మీకు అయితే అవుతాయి. ఇంకా మిగతా ఈ మూడు యాప్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్స్ ఏమి ఉపయోగపడవు. నేనైతే ఫస్ట్ నుంచి అయితే చెప్తాను మీకు అయితే. ఇదైతే ఫస్ట్ వీడియో రెజల్యూషన్. వీడియో రెజల్యూషన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఏ రెజల్యూషన్ మీద కావాలంటే ఆ రెజల్యూషన్ అయితే మీరైతే సెట్ అయితే చేసుకోండి. మీకు నేనైతే 1080p అంటే సెట్ అయితే చేసుకున్నా. తర్వాత వీడియో క్వాలిటీ మీకు మీ మొబైల్ స్ట్రెంగ్త్ బట్టి అయితే సెట్ అయితే చేసుకోండి వీడియో క్వాలిటీ అన్నదైతే. తర్వాత ఈ FPS ఇది కూడా మీ మొబైల్ స్ట్రెంగ్త్ బట్టి అయితే మీ మొబైల్ మంచిదైతే సెట్ చేసుకోండి హైగా, లేదంటే లో అయితే సెట్ అయితే చేసుకోండి మీరైతే నేను. తర్వాత ఇక్కడ వీడియో లుక్ ఇది రొటేట్ మీ సెల్ని అయితే రొటేట్ అయితే చేసేది స్క్రీన్ రికార్డ్ అయితే చేస్తుంది. తర్వాత రికార్డ్ ఆడియో అన్నది అయితే మీరు ఈ యాప్ ద్వారా స్క్రీన్ రికార్డ్ కూడా చేయొచ్చు. రికార్డ్ చేసినప్పుడు మీ వాయిస్ అన్నది మీకు రికార్డ్ అవ్వాలా లేదంటే వద్దు అని అయితే డిసేబుల్ అయితే చేసేయచ్చు. తర్వాత ఇక్కడ మీకు వీడియో లొకేషన్ అదైతే మీకు 80 అయితే చూపిస్తుంది, 80 స్టోరేజ్ అనేది అయితే చూపిస్తుంది. అండ్ మీ దీంట్లో మీరు ఏ ఫైల్లోనే మీకైతే సేవ్ అయ్యి ఉందో ఆ వీడియో అనేది అయితే చూపిస్తుంది మీకైతే. ఆ తర్వాత వీడియో రొటేట్ మీకు రొటేట్ చేసుకునేకైతే ఉంటుంది. తర్వాత ఇవన్నీ అయితే మీకు మామూలుగా మూడు ఇంపార్టెంట్ అయితే ఉంటాయి. ఒకటైతే వీడియో క్వాలిటీ, ఈ వీడియో రెజల్యూషన్ అండ్ FPS ఈ మూడే ఉంటాయి దీంట్లోనైతే సెట్టింగ్స్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్. తర్వాత ఇక్కడ అసలైన సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, మీ స్ట్రీమింగ్ యూస్ ఫుల్ అయ్యే ఫుల్ సెట్టింగ్స్ అయితే ఇక్కడే ఉన్నాయి, మీరైతే జాగ్రత్తగా అయితే వినండి. మీరు ఫస్ట్ మీకైతే స్క్రీన్ టాప్, మీ స్క్రీన్ టాప్ మీద ఎనేబుల్ అయితే చేశారనుకోండి, ఇక్కడ మీకు స్క్రీన్ టాప్ అనేది కనబడుతుందా, స్క్రీన్ హాట్ సారీ స్క్రీన్ టాప్ కాదు స్క్రీన్ హాట్ అయితే మీరు ఎనేబుల్ అయితే చేశారనుకోండి. మీకు కెమెరా సింబల్ అయితే వచ్చింది చూసారా పక్కన, నాకు ఆ కెమెరా సింబల్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు స్ట్రీమింగ్ చేసినప్పుడు అయితే అదైతే యూస్ఫుల్ అయితే అవుతుంది. తర్వాత మీకు కెమెరా అనేది అయితే కనబడుతుంది కదా, అది అయితే మీరు ఎనేబుల్ చేసి అయితే ఉన్నారనుకోండి, మీకు మీరు స్క్రీన్ రికార్డ్ చేసినప్పుడు లేదంటే స్ట్రీమింగ్ చేసినప్పుడు అయితే మీకైతే ఉపయోగం అయితే పడుతుంది అదైతే మీకు. తర్వాత ఇక్కడ జిఫ్ రికార్డర్, మీకు జిఫ్ రికార్డర్ అనేది అయితే మీకు తెలిసిందే, 2 సెకండ్స్ అండ్ 1 సెకండ్ వీడియో అండ్ 4 సెకండ్స్ వీడియో వస్తూ ఉంటుంది, అలా ఒకటి వచ్చినట్టు వస్తూ అయితే ఉంటుంది మీకు ఏదైతే. తర్వాత థీమ్స్ అయితే సెట్ అయితే చేసుకోండి, మీరు నచ్చిన థీమ్ అయితే సెట్ అయితే చేసుకోండి మీకు బాగున్నది. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ సెట్టింగ్ ఇదైతే వాటర్ టాప్ నాచ్, ఇదైతే మీకు స్ట్రీమింగ్ చేసినప్పుడు మీకు వాటర్ టాప్ నాచ్ డియో రికార్డర్ అనేది రికార్డ్ అవ్వకుండా ఉండాలి, నేమైతే కనపడకుండా ఉండాలైతే డిసేబుల్ అయితే చేసండి. మీకు కనపడాలి పర్లేదు నాకు డియో రికార్డర్లో రికార్డ్ చేసినట్టు అందరికీ తెలియాలి అని అనుకుంటే మీరు ఎనేబుల్ అయితే చేసుకోండి, ఇది ఇంపార్టెంట్ సెట్టింగ్ మీరు గుర్తు అయితే ఉంచుకోండి ఈ సెట్టింగ్ని అయితే మీరు. తర్వాత ఇక్కడ బ్రష్, మీరు వీడియో చేసినప్పుడు మీ ఫ్రెండ్స్ అండ్ మీ సబ్స్క్రైబర్స్కి ఏమైనా చూపించాలి అని అయితే రౌండ్ చేసి అయితే చూపించవచ్చు అండ్ గీత గీసి అయితే మీరైతే చూపించవచ్చు బ్రష్ ద్వారా. తర్వాత చేంజ్ ద వాయిస్,
అదైతే మీరు యాప్ చేంజ్ అయితే చేసుకోవచ్చు. వాయిస్ అయితే ఇంకోటి ఉంటుంది కదా, మీరు కింద సెట్టింగ్ అయితే మీరు మీ బాల్ ఉన్నది కదా పక్కన, ఆ బాల్ అయితే మీరైతే మీ నచ్చిన ఫోటో అయితే సెట్ అయితే చేసుకోవచ్చు మీకు. తర్వాత ఇక్కడ మీకు కింద ఇంకా ఆప్షన్స్ అయితే ఉంటాయి, నేను కిందకి స్క్రోల్ చేసి అయితే మీకు అయితే చూపిస్తాను ఇంకా ఆప్షన్స్ అన్నాయి. అయితే ఆప్షన్స్ అయితే మీకు అంతగా పనికి రావు, కాకపోతే నేనైతే మీకైతే చెప్తా ఆప్షన్స్ గురించి. ఆ బాల్ ఆప్షన్ మీకైతే అర్థమైంది కదా, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, సెట్ ద పాప్ ఆఫ్ విండ్ ఇమేజ్ అనేది కనబడుతుంది కదా, దాని మీద సెట్ చేసుకున్నట్టే నా పబ్జి ఈ స్ట్రీమింగ్ థంబ్నైల్ మీకు అయితే సెట్ చేసి అయితే ఉంది మీ పక్కన చూసినట్టయితే. అదైతే మీకు తర్వాత నేను ఇంకా సెట్టింగ్స్ అయితే చూపిస్తాను మీకు, అవన్నీ అయితే మీరు స్కిప్ అయితే చేసేయండి. నేను తర్వాత ఇంకా మీకైతే చూపిస్తాను మంచి సెట్టింగ్. మీకు ఇక్కడ కింద లాంగ్ వెజెస్ అనేది అయితే కనబడుతుంది కదా, మీకు ఇక్కడ ఇంకా ఉన్నాయి. మీకు ఇంకా మిగిలిన సెట్టింగ్స్ అయితే నేను తర్వాత ఇంకో వీడియోలో అయితే మీకైతే చూపిస్తా. ఆ సెట్టింగ్స్ అయితే మీకు స్క్రీన్ రికార్డ్ చేస్తారు కదా, మీకు యాప్ ద్వారా స్క్రీన్ రికార్డ్ చేయొచ్చు. ఆ స్క్రీన్ రికార్డ్ ఎలా చేయాలి అండ్ మీరు యాప్ ద్వారా మీకు ఫుల్ స్ట్రీమింగ్ ఎలా చేయాలి అన్నది కూడా నేను ఇంకో వీడియో ద్వారా అయితే మీకైతే చూపిస్తా. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను సెట్టింగ్స్ అయితే సెట్ చేసుకోవడం ఎలా అన్నది అయితే చూపిస్తాను. నేను తర్వాత మీకు స్ట్రీమింగ్ ఎలా చేయాలి అన్నది అయితే ఇంకో వీడియో అయితే చేసి అయితే చూపిస్తాను, ఎందుకంటే లెంత్ అయితే అవుతుంది ఈ వీడియో అయితే. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అంటే వీడియో కనుక చూడకపోతే ఇవన్నీ కూడా చూడండి అండ్ అందరికీ ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి మన ఛానల్ అయితే. అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ చూసినందుకు ఈ వీడియో. అందరికీ బాయ్ బాయ్ నౌ.